శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా. అందరికీ నమస్కారం. డిసెంబర్ మాసం 2022 ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలోకి వచ్చేసాం మనం. అందులోనూ ఇది ఈ మాసం మార్గశిర మాసం, అనగా తిరుప్పావైని ఎక్కువగా ఆచరించేటువంటి మన యొక్క స్థితి, అంటే భగవంతుని యొక్క నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితి. ఈ సమయంలో మనం ఖచ్చితంగా తిరుప్పావై వినడం, విష్ణు దేవాలయాల సందర్శన అనేది చాలా ముఖ్యమైనది. అలాగే చాలా మటుకు మనకి 17వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. 17వ తేదీ తర్వాత నుంచి మనకి ఈ యొక్క ధనుర్మాస ప్రారంభమే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ సుముహూర్తాల గురించి సందిగ్ధావస్థ అక్కర్లేదు. వైష్ణవ మతాచారులు కొంతమంది ధనుర్మాసంలో కొంతమంది ముహూర్తాలు చేసుకోరు, కానీ వైదిక సంప్రదాయంలో ధనుర్మాసము ఆ 15 రోజుల పక్షం వరకు మాత్రమే ఉపయోగించుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా 17వ తేదీ వరకు నిస్సంశయంగా ముహూర్తాదులు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు, గృహప్రవేశ శంకుస్థాపనాదులు, ఉపనయన సంస్కారాలు చేసుకోవచ్చును. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే నాది ఉపన్యాసం కాదండి, నాది కేవలం వివరణాత్మకమైన విశ్లేషణ మాత్రమే. ఇది మీకు నచ్చితే మీరు దాన్ని పూర్తిగా వినండి, 10 మందికి చెప్పండి, లేదా మీ జాతకాన్ని మీరు డ్రాగ్ చేసుకొని ముందుకి వెళ్ళిపోవచ్చు, అందులో సందేహం లేదు. పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయకూడదు. సోది అనిపిస్తే వదిలేయండి, నో ప్రాబ్లం. సోది అనిపించకపోతేనే ముందుకు వెళ్ళండి. ఇలా వెళ్తారని ఆశిస్తూ మనం సదా భగవంతుని యందు ఆరాధన. నేను ప్రతిసారి చెప్తుంటాను, భగవద్గీత బాగా చదవండి. ఈ మాసంలో తప్పకుండా భగవద్గీత చదవండి. చాలా చాలా జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాల్ని అవగతం చేసుకోవచ్చు. ఇక రెండవది ఆధ్యాత్మికంగా ఈ విషయం. ఇక రెండవది సామాజిక పరంగా నేను చాలాసార్లు వీడియో చెప్పాను, కొంతమంది నన్ను దూషిస్తుంటారు కూడా. అదేమిటంటే అనాథలకి, అలాగే ఈ యొక్క వృద్ధ సంబంధమైనటువంటి వ్యక్తులకి, అంటే వృద్ధులకి, వయోవృద్ధులకి వాళ్ళు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్తూ ఉంటారు. అసలు నేను ఈ అనాథ శరణాలయాల్ని, ఈ వృద్ధుల యొక్క శరణాలయాలని నేను ఎప్పటికీ కూడా ఏకీభవించను. ఎందుకంటే నా పిల్లల్ని అనాథగా చేయగలిగే ఆసక్తి నాకు లేదు. నా తల్లిదండ్రుల్ని, నా మామల్ని, అత్తమామల్ని మరియు అమ్మమ్మల్ని, నానమ్మల్ని వృద్ధాశ్రమాల్లో చేయించాల్సిన గతి కూడా నాకు లేదు. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి కూడా సహాయం చేయను. నేను చాలామందికి ఇది చేయొద్దని చెప్తాను. ఎందుకు? అనాథ శరణాలయాలు వృద్ధి పొందుతున్నాయంటేనే మనము డబ్బులు ఇస్తున్నా కూడా వృద్ధి పొందుతూ ఉంటాయి. అంటే కొంతమంది తప్పుడుగా పిల్లల్ని కానీ వదిలేయడం, కొంతమందికి పిల్లలు బరువెక్కి వదిలేయడం అనేది రెండు కూడా మనకి పనికిరాని విషయాలు. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలించే అవకాశం లేదు. కనుక నేను నా అభిప్రాయంతో కట్టుబడి ఉంటాను. ఎవరికైనా ఈ అభిప్రాయం నచ్చితే నన్ను ఏకీభవించవచ్చు, లేదా మీ సొంత నిర్ణయానికి వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే సార్ చాలాసార్లు విజయం చెప్తున్నారు కదా అని చెప్పి కొంతమంది ఫోన్ చేశారు నాకు, బట్ దాని వ్యతిరేకత. మరి ఎవరికి దానం చేయాలి అంటే దివ్యాంగులకి దానం చేయండి. వాళ్ళని ప్రోత్సహించండి. మీ కరుణ, మీ దయా అక్కర్లే, వాళ్ళ మీద ప్రోత్సాహం చేయండి. దానివల్ల వాళ్ళకి మంచి పురోభివృద్ధి. దివ్యాంగులు చాలా మేధస్సు కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళు కాస్త చేయూతనిస్తే చాలు మనం, తప్పకుండా వారు ఉజ్వల భవిష్యత్తుకి ముందు అడుగు వేసే అవకాశం ఉంటుంది. వారికి తప్పకుండా సహాయం చేయండి. కాబట్టి మీరు అటువంటి విషయాలు ముందడుగు వేయండి. ఇక మూడో విషయం, చాలాసార్లు చెప్పాను నేను, రైతులకి ఏదైనా ఉపయోగపడేటువంటి పనులు చేయండి. ఆ మధ్య ఒకళ్ళు కాడెద్దులు వెళుతున్నప్పుడు బండికి 3వది చక్రాన్ని కట్టారు. అంటే ఎద్దులకు కూడా శ్రమ కలగకుండా ఒక చక్రాన్ని తయారు చేసి వారు దాన్ని ఒక ఎద్దుల బండికి అమర్చారు. అటువంటి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిద్దాం. అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా సరే, అటువంటివి రైతులందరికీ ఉపయోగపడేటువంటి విషయాల్లో గ్రామంలో ఉండేటువంటి కొంతమంది నాకు పని లేదు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వట్లేదు అని బాధపడకన్నా మీకై మీరే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయగలిగే సమర్థత మీకు ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా. ఆ ధాన్యపు గిడ్డంగులను ఏర్పాటు చేయండి, మీరే ధాన్యాన్ని నిల్వ చేయండి. అలాగే బ్రోకరిజం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి అమ్మేటువంటి ప్రయత్నంలో రైతులకు చేయితేవ్వండి. అలా చేసినందుకు మీరు ఇతోధికంగా 10 రూపాయలు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే బయటి వాళ్ళకన్నా కూడా తక్కువగా అవి తీసుకుంటే రైతులు సంతోషపడతారు, మీ అందరికీ పని కూడా కలిగే అవకాశం ఉంటుంది. 10 మందిని కలిస్తే పటిష్టంగా ఉంటాం. ఆ 10 మంది పటిష్టతతో రైతుకి మనం ఏదైనా సహాయం చేయగలిగే అవకాశం ఉంటుంది. దయచేసి రైతు సోదరులందరూ కూడా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతారని, వాడాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న నేను ఒక డైలీ ఫలితాల్లో ఒక విషయం చెప్పాను. నెల్లూరులో ఒక రైతు సోదరుడు ఎం శ్రీనివాసులు రెడ్డి గారు అనే వ్యక్తి, రైతు, నా మాట మన్నించి మరి అతనికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. శ్రీనివాసులు రెడ్డి గారు
కానుగ నూనె వేప నూనె వేసి సేంద్రియ ఎరువులతోనే అక్కడ ఆయన పంట పండించాడట. కానీ పక్క వాళ్ళ పొలంలో ఈ ఎరువులు గుళికలు వాడడం వల్ల రసాయనాల వల్ల పంట ఉత్పత్తి బాగా పెరిగింది, ఈయనకు మాత్రం తగ్గిందట. 2.5 ఎకరాల్లో వేసిన బస్తా 2 పుట్లే పండింది, మిగతా వాళ్ళకి 4 పుట్లు పండింది. భగవంతుడు కూడా అటువంటి వాళ్ళకే సహాయం చేస్తున్నాడు. కానీ ఇటువంటి సేంద్రియ ఎరువులు వాడే వారికి సహాయం చేస్తే మంచిది. అయినా ఆ శ్రీనివాసులు రెడ్డి గారు ఈ యొక్క గానుగ నూనెతో వేప నూనెతో పంట పండించాడు. బలమైనటువంటి చాలా మంచి ఉత్పత్తి అంటే జరిగింది. 2.5 పుట్లే వచ్చింది వారికి. అది వచ్చిన తర్వాత ఏదో పని మీద నెల్లూరు టౌన్కు వెళ్తే ఒక ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క నా ప్రస్తావన కూడా వచ్చిందట. వచ్చినప్పుడు ఆ యొక్క ఎస్పీ గారు అడిగారట, నాకు కూడా ఒక బస్తా మంచి ధాన్యం పంపించగలరా అని. వెంటనే ఆయన వాళ్ళ పనివాళ్లతో కలిసి వెంటనే ఆ బస్తా ధాన్యాన్ని ఎస్పీ గారు పంపించారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏ ధాన్యం మంచిదో అనే విషయాన్ని వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, శ్రీనివాసులు రెడ్డి గారి నేను పేరు ఎందుకు ఊటంకిస్తున్నాను, అటువంటి వ్యక్తులు మళ్ళీ చేసి నష్టపోయినా మళ్ళీ కూడా ఆయన సేంద్రియ ఎరువులని వాడాలని సిద్ధపడుతున్నాడు. ఊళ్ళో పేరు కలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి 2 పంటలు నష్టపోతారేమో తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనకి సేంద్రియ ఎరువుల వల్ల బలవర్ధకమైన మంచి పంట పండే అవకాశం ఉంటుంది. రేపటి రోజుల్లో 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా టమాటాలని ఎవరింట్లో వాళ్ళు పండించుకునే రోజు, ఎవరి ఒడ్లు వాళ్ళు పండించే రోజు కూడా వస్తుందేమో తెలియదు మనకి. అందుకే దాన్ని మిద్దె తోటలు మంచి మనం పాడైపోయినటువంటి పదార్థాలను మొక్కలలో వేసి పండించి సేంద్రియ ద్వారా మొక్కలు పళ్ళు కూరలు పండించుకుంటున్నారు. అలా మనం కూడా రైతుల వద్దకు వెళ్ళి ఏ సేంద్రియ ఎరువుల వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, పంట దిగుబడి బాగా పెరుగుతుంది, అటువంటి వాటిల్లో కూడా చదువుకున్నటువంటి యువకులు వాళ్ళకి సహాయం చేస్తే పంట బ్రహ్మాండం పడుతుంది, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన ఏర్పడుతుంది, మన భారతదేశం ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవస్థలో 1గా ఉంటుంది, అందులో సందేహం లేదు. బలమైనటువంటి ఆరోగ్యవంతమైన దేశమే ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆరోగ్యవంతమైన స్థితి కొరకు రైతులకి వెన్నంటుండే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరందరూ కూడా ఇలాంటివి సహకరించి వారికి ఉన్నత స్థాయికి తీసుకొస్తారని కోరుకుంటూ డిసెంబర్ 2002 ఫలితాల్లోకి, మాస ఫలితాల్లోకి వెళ్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి వారం 2వ వారం యావరేజ్గా ఉంది. 3వ వారం 4వ వారం అద్భుతమైనటువంటి ఆనంద ఆర్థిక ప్రయోజనాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, బంధుగణం ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం 3వ వారం 4వ వారంలో కనబడుతుంది. ముఖ్యమైన వస్తువులు కానీ, సువర్ణాభరణాలు కానీ, శుభవార్త సంబంధమైన విషయాలు కానీ 3-4 వారాల్లో ఖచ్చితంగా వింటారు. అలాగే 1వ వారం 2వ వారంలో కొన్ని విషయాలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కాస్త ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి, తద్వారా అనుకూలత. 3వ వారం 4వ వారంలో రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నూతన వాహన యోగం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో లాభాలు పొందుకునే శుభయోగం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసిక్రమగారంలో ఉత్పత్తి బాగా పెరగడం, ధనవృద్ధి బాగా ఉండడం, టైల్సు టైర్ల వ్యాపారంలో అనుకూలత, కూరగాయలు పూలు పళ్ళు పండించే వారికి లాభకరంగా ఉంటుంది, ముద్రణాలయము గ్యాస్ సంబంధ వ్యాపారంలో అనుకూలత, కాగితం వ్యాపారం, అలాగే సోషల్ మీడియా శాటిలైట్ మరియు జర్నలిస్టులకి చేతి నిండా పని ఉంటుంది. మీరు చేసేటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధన మీకు మంచి పేరు ప్రఖ్యాత, జర్నలిస్టులకి మంచి పేరు ప్రఖ్యాత తెచ్చిపెడుతుంది. పెట్రోలియము, బేకరీ, నూనె ఉత్పత్తులకి 3వ వారంలో 4వ వారంలో మంచి ఉపయోగవంతమైనటువంటి ధనప్రాప్తి. ఈ మాసంలో మీకు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ పెట్రోల్ బంక్లలో కూడా అనుకూలవంతమైన వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక బేకరీ, హోటల్ సంబంధ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపానం వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉంటున్నాయి. అలాగే ఆత్మీయుల కలయిక బాగా ఉంటుంది, మాతాపితృల సౌఖ్యం ఉంటుంది, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, అన్యోన్య దాంపత్య జీవనం. ఇంతకాలంగా తల్లిదండ్రులు ఇది ఇతర వ్యక్తుల యొక్క మధ్యవర్తిత్వం వల్లనో లేదా మన యొక్క బుద్ధి మాంద్యం వల్లనో భార్యాభర్తలుగా విడిపోతున్న వ్యక్తులు ఈ మాసంలో ఖచ్చితంగా అన్యోన్య దాంపత్య సుఖ జీవనానికి ప్రణాళిక వేసుకోగలిగే అవకాశం ఉంది. జీవితాంతం విడిపోకుండా అన్యోన్యంగా ఉండగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సువర్ణ వజ్ర ఆభరణాలు కొనుగోలు చేయడం,
మంచి మంచి ఖరీదైన వస్త్రాలు కొనుగోలు చేయడం, ఇంట్లో పండగ వాతావరణం, సకాల సుభోజనం సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. ఈ 3-4 వారాల్లోనే విపరీతమైనటువంటి ధనయోగం. అయితే 1-2 వారాల్లో వ్యాపార పరంగా చికాకులు, మొండితనం వల్ల మన మాట తీరు బాగలేకపోవడం ఇబ్బంది కలగవచ్చును. అకాడమిక్ పరీక్షల్లో అధిక శ్రద్ధ వల్లనే మనకి 1-2 వారాల్లో మీకు లాభం ఉంటుంది. 3-4 వారాల్లో మీ బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అరే లేదు, నేను నా తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, వారికి మంచి పేరు తేవాలి అనే భావనతో అద్భుతమైనటువంటి విద్యాప్రాప్తి పొందుకుంటారు. మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. దానివల్ల మీకు ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నిమిత్తమే మీరు చేస్తున్న ప్రయత్నాలు 4 వారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. బట్ విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఆన్సైట్ ప్రయత్నాలన్నీ కూడా 3-4 వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం 3-4 వారాల్లో పెట్టుకుంటే మీకు శుభయోగం, ధనప్రాప్తి, గౌరవం, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. అలాగే సినిమా వ్యాపారంలో ఈ 4 వారాలు కూడా మీకు సామాన్య ఫలితాలు కనబడుతుంది. ఎందుకంటే 3వ వారంలో మీరు కొత్త చిత్రాన్ని నిర్మించి ప్రారంభం చేయొచ్చు, లేదా రేపు సంక్రాంతి పందెంలో మీ అందరి కూడా వేట ప్రారంభమవుతుంది. కాబట్టి డిసెంబర్ 4వ వారంలో మీ చిత్ర నిర్మాణాన్ని కానీ లేదా చిత్రం విడుదల చేయడం కానీ చేస్తే విపరీతమైనటువంటి కాసుల వర్షం కురుస్తుంది. సినిమా రంగంలో వ్యాపారాలు ఉంటుంది. 4 వారాల్లో సామాన్య ఫలితాలు ఎందుకు చెప్తున్నానంటే, కొత్త చిత్రాలు నిర్మించేటువంటి ప్రయత్నంలో కాస్త ఓపిక పట్టండి. విడుదలకు నోచుకుంటున్నటువంటి చిత్రాలన్నీ కూడా మీరు 4వ వారం నుంచి మీరు కనుక ప్రారంభిస్తే వ్యాపార లాభం నిర్మాతలకి, దర్శకులకి, అలాగే మరియు మన నటీమణులకి, నటులకి శుభయోగాలు, బులిదనట్లకు కూడా మంచి అవకాశాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ 4వ వారంలో ఖచ్చితంగా ఉంటుంది. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం ఉంది. ఎక్కడండి, డిసెంబర్ మాసం మొత్తం కూడా విదేశాల్లో సెలవు ఉంటుంది, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, మీకు శుభవార్త చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. నవంబర్లోనే మీ యొక్క ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 4వ వారంలోటువంటి శుభవార్త శ్రవణం మీకు ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా మీకు ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సైతుటలు, పూజాద్రవ్య వ్యాపారంలో, ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాంటి వాటిల్లో 3వ వారంలో 4వ వారంలో అద్భుత ఆర్థిక ప్రయోజనం. తప్పకుండా మీకు ఆర్థిక పరిపుష్టత, గృహప్రవేశాదిత్యాది యోగాలు కూడా బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా చెప్పబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అలాగే వ్యాపార భాగస్వామితో కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, మంచి అన్యోన్యమైనటువంటి మిత్రత్వం, కోర్టు వివాదాన్ని కూడా సమసిపోవడం, కొత్త విషయాల్లో తలదూర్చడం, కుటుంబ వృద్ధి పొందుకోవడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి కర్మాగారాల్లో లాభాలు పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంది. రొయ్యలు, చేపలు చల్లే వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలత ఉంటుంది. అలాగే పంట పండించే రైతులందరికీ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనంద యోగాల పరంపర తప్ప కొనసాగుతుంది. ఈ మాసం ఈ రాశి అందరికీ కూడా అత్యంత ధనధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో శుభవార్త శ్రవణం ఉంటుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీరు అత్యంత శుభయోగాలు పొందాలని కోరుకుంటూ 1-2 వారాల్లో మీరు ఖచ్చితంగా గోధుమలు మరియు చెప్పులు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.